హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కాడలు వంటిల్లు. ఇప్పుడు మేము చేయబోతున్న కూర పేరు ఎగ్ ఫ్రై. ఎగ్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: ఒక 9 ఎగ్స్, ఒక 4 ఆనియన్స్ ముక్కలు కోసుకున్నాను, నిలువుగా బాగుంటాయి, ఒక 4 పొటాటో, బంగాళదుంపలు. ఇవి కూడా ఇలా పొడవుగా ఫ్రై కదా, ఇలా పొడవుగా చేసుకుంటే బాగుంది. జస్ట్ చిన్నది వేడి నీళ్ళు ఒక జస్ట్ ఉడికించాను, చిన్న హాఫ్ బాయిల్డ్ చేశాను. ఇప్పుడు ఎగ్ ఎలా వేయిద్దామో చూపిస్తాను. పొయ్యి వెలిగించాను. పసుపు, వెల్లుల్లిపాయ ఒకటి పెద్దది చెదగొట్టు వేసాను. అల్లం వేయక్కర్లేదు, ఫ్రై కదా, వెల్లుల్లి వేస్తేనే బాగుంటుంది. ఒక 2 టీ స్పూన్లు కారం వేద్దాం. టేస్ట్కి తగ్గట్టు 1 స్పూను సాల్ట్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్లు. పొయ్యి వెలిగించుకున్నాను, కళాయి పెట్టుకొని ఎగ్స్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు తయారు చేయ విధానం. ఆల్రెడీ కొన్ని ఎగ్స్ నేను వేయించాను, మీకు చూపించాలని ఇవ్వండి. ఇలా వేయించుకుంటే పసుపు సాల్ట్ కొంచెం వేస్తే మనకి ఎగ్ రెడ్గా బాగా ఏగుతాయి. ఇలాగా కళాయికి అంటుకోకుండా ఉంటాయి కొంచెం సాల్ట్ వేయడం వల్ల. ఎగ్స్ ఇలాగ అన్నీ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సైడ్కి ఇలాగ డిష్లో తీసుకొని, ఇప్పుడు మనం ఆనియన్స్ కోసి ఉంచుకున్నాం కదా, ఇవి వేద్దాం. ఫ్రై కదా, కొంచెం ఉప్పు వేసుకుంటే బాగానే ఉంటుంది. ఉప్పు వేసుకుంటే బాగానే ఉంటుంది. ఎవరికి ఎన్ని కావాలంటే అది నేర్చుకోవచ్చు. అలా వేస్తే ఇలా కనిపిస్తే కానీ మజ్జిగ అయితే తగ్గుతాయి కదా. సాల్ట్ కొంచెం వేసుకుంటే వేగం మగ్గుతాయి. ఆనియన్స్ వేగుతున్నాయి. ఆల్రెడీ ఎగ్ వేపేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్నారు, మరి కొంచెం సాల్ పసుపు వేసుకుందాం. ఇంకా మగ్గుతున్నాయి ఇలాగా. ఇలాగ 1-2 నిమిషాలు ఇలా ఉన్నాయి, ఏడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేగుతున్నప్పుడే వెల్లుల్లిపాయ ఒకటి ఇలా మెత్తగా చెదగొట్టుకుంటే బాగుంటుంది. ఒక వెల్లుల్లి చెప్పలి వేద్దాం. ఇది జస్ట్ ఒక 2 మినిట్స్ మూత పెడదాము. మూత పెట్టి మగ్గిస్తే బాగుంటుంది ఫ్రై కదా. ఆనియన్స్ మగ్గిపోతే అప్పుడు మనం పొటాటో వేద్దాం. ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదా, ఆనియన్స్ మగ్గాయి. ఏమో చూద్దాం, మగ్గినట్టున్నాయి, బాగా వేగాయి. ఇప్పుడు కర్రీకి తగినంత సాల్ట్ కొంచెం వేసుకున్నాం కదా, కొంచెం సరిపడుతుంది ఫ్రై కదా, కొంచెం సరిపడుతుంది సాల్ట్. ఒక 2 టీ స్పూన్లు కారం, పొటాటో వేస్తాం కాబట్టి ఆ మాత్రం కారం పడుతుంది. కారం కొంచెం వేగాక పొటాటో వేసుకుందాం, అది కొంచెం హాఫ్ బాయిల్డ్ అయ్యాయి కదా అందుకని. కారం వేసింది, వెల్లుల్లిపాయలు వేసాం కదా, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు హాఫ్ బాయిల్డ్ అయిన పొటాటో వేసుకుందాం. ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుద్ది పొటాటో వేసుకోవడం వల్ల. నైంటీ పర్సెంట్ మన కర్రీ రెడీ అయిపోతున్నట్టు జస్ట్ వేస్తే. పొటాటో ఇలా వేసుకుంటుంది. ఎగ్స్ రోజు కనీసం 2 వేసైనా తినండి అంటున్నారు కదా,
ఎగ్స్ లో మనకి మంచి ప్రోటీన్స్, ఏ విటమిన్, అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి. అందువల్ల తింటే మంచిది. ఏ విటమిన్ వల్ల కంటి చూపు కనిటి మంచిది. వేగం మనం ఎగ్ తిన్నట్టు ఉంటుంది, కర్రీ చేసుకున్నట్టు ఉంటుంది. పొటాటో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేనప్పుడు టైం లేదు అనుకునేటప్పుడు. వేగం ఒక 4 ఉల్లిపాయలు కోసుకొని ఒక 4 ఎగ్స్ వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. మన కర్రీ పొటాటో కూడా వేగింది. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేద్దాం. గరం మసాలా పొడి అంటే ధనియాల పొడి జస్ట్ వేగుతుంది. ధనియాల పొడి వేగింది కదా, మన కర్రీ రెడీ అవుతుంది. ఎగ్స్ ఇప్పుడు వేద్దాం. ఎగ్స్ మనం వేయించి పక్కన ఉంచుకున్నాం కదా, వేద్దాం. ఎగ్స్ వేసి ఇలా కలుపుదాం. ఇందులో అన్ని విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం వారానికి 3-4 రోజులు ఒక్కొక్క పూట ఇలా వండుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఎగ్ పొటాటో ఫ్రై కర్రీ రెడీ అయింది. అన్ని కలిపాం కదా, ఇప్పుడు కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. కర్రీ రెడీ అయింది.